ఒకే ఒక్కటి, నేను పాపినయ్యా, నీ కోపాన్ని నా మీద నుంచి తప్పించయ్యా, ఇక నేను ఆ దుర్మార్గత పని చెయ్యనయ్యా అని ఆయన పాదాలు పట్టుకోవటమే శరణ్యం. దేవునికి స్తోత్రం. వారి మీద నుంచి ఆయన కోపం తొలగిపోద్ది, ఆ కోపాన్ని తీసేసుకుంటాడు. అప్పుడు ఇక నెక్స్ట్ నీ ప్రార్థన స్టార్ట్ చేయి. ఆయన కోపం పోయిన తర్వాత మొట్టమొదటి ప్రాసెస్ అది, మొట్టమొదట చేయాల్సిన మాట అది. ఆ పోయాక నువ్వు ఇంకా ప్రార్థన చేయి. అలా కాకుండా నువ్వు గంటల సేపు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వ్యర్థమే. పన్నీరు తెలుసు కదా, పన్నీరు దాన్ని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. అత్తరండి సెంట్ పన్నీరు అంటే, దాన్ని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. చాలా కఠోర దీక్ష శ్రమ ఉంటుంది దాంట్లో. కరెక్ట్గా వేయాలి నువ్వు వేయాల్సినవి అన్నీ కూడా. అనేక చెట్ల వనమూలికలు తీసుకొచ్చి తయారు చేస్తారు పన్నీరు అంటే. చెట్ల వనమూలికలతో తయారు చేసేది పన్నీరు. అట్లా కొన్ని సంవత్సరాలు పన్నీరు తయారు చేసి పెట్టుకున్నాడంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆ వ్యక్తి. రోజు కొంచెం తీసుకొని కొట్టుకుంటున్నాడు, చక్కని వాసన వస్తుంది, ఇల్లంతా అమోఘంగా ఉంది. దగ్గర దగ్గరగా ఆ పన్నీరు కొన్ని లక్షల రూపాయలు చేస్తుంది, సంవత్సరం రోజులు వస్తుంది ఆ పన్నీరు. అంత పన్నీరు ఒక సీసాలో నింపి ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకొని కొట్టుకొని బజార్ వెళ్ళాడు. ఆయన బజార్ వెళ్ళగానే పిల్లోడు వచ్చాడు. పిల్లోడు వచ్చి ఆడుకుంటా 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 ఈ పన్నీరు కనపడింది. ఈడేదో అనుకున్నాడు దాన్ని. ఈడు మట్టి ముద్దలు తయారు చేయాలనుకున్నాడు, మట్టితో బొమ్మలు తయారు చేయాలనుకున్నాడు. ఏమీ దొరకలా, ఇది కనపడింది పన్నీరు. అబ్బా ఇదేదో నీళ్ళు బాగుంది, మట్టితో ముద్దలు చేసుకోవచ్చని ఈ పన్నీరు తీసుకెళ్ళి నల్ల మట్టిలో పోసి బాగా బంకగా చేసి ముద్దలు తయారు చేసి ఆ బొమ్మలు తయారు చేసి పెట్టుకున్నాడు. బజార్ నుంచి వచ్చాడు, రాగానే పన్నీరు చూశాడు, పన్నీరు కనపడలా ఈయనకి. రే అని పిలిచాడు, పిల్లలు వచ్చారు, రే ఇక్కడ ఎవరు తీశారు ఈ పన్నీరు? పెద్ద కొడుకు చేతులు కట్టుకుని, నానా నేనే తీశాను నాన్న. ఏమి చేశావురా, ఏం చేసేది ఏంది నాన్న, చాలా గొప్ప పని చేశాను నాన్న అని తీసుకెళ్ళి బయటకు బొమ్మలు చూపించాడు. బొమ్మలు ఏందిరంటే ఆ పన్నీరుతో బొమ్మలు చేశాను నాన్న అన్నాడు. పై ప్రాణాలు పైనే పోయినాయి ఆయనకి. అది చెయ్యాలంటే కొన్ని సంవత్సరాల దీక్షరా, మళ్ళా వనమూలికలు నేను ఎక్కడి నుంచి తేవాలరా, ఎంత కష్టపడాలరా, వ్యర్థంగా బూడిదలో పోసావు కదరా పన్నీరు అన్నాడు. అందుకే ఆ సామెత వచ్చింది, బూడిదలో పోసిన పన్నీరు అని. ఎందుకు పనికొస్తుంది చెప్పండి ఆ పన్నీరు? కొన్ని సంవత్సరాల దీక్ష దేనికి పనికొస్తుంది చెప్పండి? పన్నీరు బూడిదలో పోసి మట్టిలు బొమ్మలు చేసేసాడు. అలా ఉంటుంది మన ప్రార్థన కూడా. నీ కోపం నీ మీద ఆయనకు కోపం ఉండి నువ్వు గంట సేపు గొనిగినా ప్రార్థించినా నీ ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరే. మట్టి బొమ్మలు చేసినట్టే ఆ ప్రార్థనతో విలువ ఉండదు. నువ్వు రాగానే నీ కోపం నా మీద నుంచి తీసేయ్యా, నా జీవితంలో నేను నీకు ఎన్ని విషయాల్లో కోపం తెప్పించానో, ఎన్ని విషయాల్లో నిన్ను బాధ పెట్టానో, ఆ బాధ పెట్టిన వాటి అన్నిటి నుంచి నన్ను క్షమించయ్యాని ముందు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడే ఇక నెక్స్ట్ నువ్వు చేసే ప్రార్థన ఆయన ప్రతి దానికి ఆమేన్ ఆమేన్ అంటాడు. ఆమేన్ అనువాడా. ఓ అల్ఫా ఒమేగా, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మాట చూద్దాం చూడండి, ఈ విషయం మీద ద్వితీయోపదేశ కాండం 9:18 చూడండి, ఒక్కసారి ఆ మాట చూడండి, వినండి. ఈ చాలా విలువైనటువంటి మాటలు. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. అంటే ఒక ప్రాసెస్, ఒక క్రమం లేదు మన ప్రార్థనలో, అందుకు వెళ్ళట్లా. ఒక్కసారి చూడండి ద్వితీయోపదేశ, మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా. చూసారా, ఆడొక్క మాట చూస్తున్నాం, మీరు చేసిన లేక మీరు నడిచిన మీ సమస్త పాపముల, సమస్త పాపముల వలన అంటే పాపములో ఇక అది ఇదని కాదు, ప్రతి పాపం సమస్త పాపం నుంచి
దేవుని యొక్క కోపం వస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆ పాపమే దేవునికి కోపం. మరి ఏ పాపం ఉందో, ఏ పాపము ద్వారా దేవుడు కోపం తగ్గించుకుంటున్నాడో, కోపం కలిగి ఉన్నాడో, ఆ కోపాన్ని తీసేసుకోండి.